హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఈసారి కూడా ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అన్నారు ఎమ్మెల్యే సైదిరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్ తన చేతిలో ఓడిపోవటం రాజకీయ సన్యాసం తీసుకోవటం ఖాయమన్నారు ఉప ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని చెప్తున్నారు సుమారు నాలుగు వేల కోట్ల రూపాయలతో హుజూర్ నగర్ లో అభివృద్ధి చేశామంటున్న సైదిరెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్ పోలింగ్కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేస్తున్నారు మండలాల వారీగా కార్యకర్తల సమావేశం పెట్టుకుంటున్నాయి మరోవైపు మేనిఫెస్టోతో పాటు ఇప్పటివరకు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలకు వివరించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనతో పాటు హుజూర్ నగర్ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గారు నారు ఒకసారి మాట్లాడతాం చెప్పండి మీరు ఎన్నికల్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్నప్పుడు ఎందుకు ఓటేయ్యాలంటే ఏం చెప్తారు ఈరోజు ఎందుకు అని అడిగే హక్కు ఒక బీఆర్ఎస్ పార్టీకే ఉంది ఎందుకంటే స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి డెవలప్మెంట్ జరిగింది తెలంగాణ ఈరోజు ఈ అభివృద్ధి జరిగింది అంటే ముఖ్య కారణం బ భారతీయ మనం భారత రాష్ట్ర సమితి అంతకుముందు ఎవ్వరు కూడా జనాల గురించి ఆలోచించిన వాళ్ళు తెలంగాణ అంటే వలసల తెలంగాణ తెలంగాణ అంటే బీద తెలంగాణ తెలంగాణ అంటే కరెంటు లేని తెలంగాణ నీళ్లు లేని తెలంగాణ కానీ ఇవాళ అన్నిట్లలో ఈరోజు మనం ఏదైతే అనుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు అన్నిట్లలో ఈరోజు తొమ్మిదేళ్లలో అశేష ప్రగతిని సాధించిన ఎవరు కూడా ఊహించలే తెలంగాణ అనేది ఈరోజు ఇట్లుంటుంది తెలంగాణ అనేది ఇంత డెవలప్ చెందుతుందని మనం దేశం మొత్తానికి ఒక ఆదర్శం అయిపోయినాం ప్రతి దానికి ఈరోజు ఏ సెక్టార్ తీసుకోండి మీరు అగ్రికల్చర్ సెక్టార్ తీసుకోండి ఇండస్ట్రీ సెక్టార్ తీసుకోండి ప్రతి దాంట్లో ఈరోజు నెంబర్ వన్ అయిన ఉండే తెలంగాణ నెంబర్ వన్ అయిన ప్రతి దాన్ని అందుకే ఇలా మనం చెప్తా ఉన్నాం ఇది మన హక్కు ఖచ్చితంగా మేము ఓటు అడగటం మేము ఓటు వేయటానికి కూడా ఎందుకంటే ప్రతి బజార్కు బోండి ఈరోజు ఈ తెలంగాణ ఈ హుజూర్ నగర్ కాన్స్టిట్యున్సీలో దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయల అభివృద్ధి తీసుకొచ్చినాం ప్రతి ఊరిని సీసీలు చేసినాం డ్రైనేజీలు చేసినాం రోడ్లన్నీ చేసినాం ప్లస్ నీళ్లు ఇస్తూ ఉన్నాం తొమ్మిది సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఇచ్చిన చరిత్ర పద్దెనిమిది కార్లకు ఉందంటే ఒకే ఒకటి ఈ మన కేసీఆర్ గారి పాలన ముఖ్యమంత్రి గారి చొరవైతేంది కేటీఆర్ గారి చొరవైతేంది మంచి మంత్రి జగదీశ్ రెడ్డి గారి చొరవైతేంది అన్ని ప్రాజెక్టులు దో కరోనా ఉన్న రెండు సంవత్సరాల కరోనా కాలం కష్టపడ్డా ఏది ఆగనీయకుండా అన్ని పనులు కూడా వరుసగా చేసుకుంటొచ్చినాం అందుకని జనాలు కూడా సంతోషంగా ఉన్నారు ప్లస్ ప్రజలకు ఎవరిని అడిగినా మీ ఎమ్మెల్యే ఎవరైనా తెలుసు ఈరోజు మీ ఎక్కడ దొరుకుతుందంటే తెలుసు అంతేగాని హైదరాబాద్ లో మాత్రం ఎవరు అటువంటి నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తుల్ని ఇన్ని రోజులు భరించేందుకు నగర్ ప్రజలు బాధపడుతున్నారని ఖచ్చితంగా నగర్ గడ్డ మీద ఎగిరేది బీఆర్ఎస్ జెండా అని చెప్పేసి కూడా ఆ ధీమాతోడి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు గతంలో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు అన్నింటినీ కూడా పూర్తి చేశానని చెప్పేసి కూడా సైది రెడ్డి అంటున్నారు సినిమాతో పాషం అశోక్ రెడ్డి సాక్షి టీవీ